నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలకమని డిఐజి ప్రమోద్ కుమార్ అన్నారు. ముదూర్ మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పి శశీంద్ర రాజు తో పాటు డిఐజి ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. బైంసాపట్టణంలోని హిందూ సోదరులు మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో భారత సైనికులపై దాడి చేసిన ఉగ్రవాదులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గాంధీగంజ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ రాజుకు వినతి పత్రం అందించారు. اور مضبوط کرے تاکہ آئندہ اس طریقے کے بزدلانہ حرکت نہ ہو سکے. اور یہ جو بھی حملہ کرے حکومت سے مطالبہ کرتے ہیں کہ ان کو سخت سے سخت سزا دی جائے اور ان کو سخت سے سخت ان کے اوپر ایکشن لیا جائے. اتنا کہتے ہیں. پلوامہ میں جو فوج پر حملہ ہوا وہ فوج پر نہیں بلکہ ملک میں ملک کے اوپر اور ملک کی سالمیت کے اوپر جو حملہ ہوا ہم اس کی پرزور مذمت کرتے ہیں. اور جو اس میں شہید ہوئے اور ان کے ساتھ ہماری ہمدردی ہے. اور جو زخمی ہے ہم اللہ سے دعا کرتے ہیں کہ اللہ ان کو جلد سے جلد صحت یاب کرے.
14 ఫిబ్రవరి రోజున మన దేశాని కోసం, దేశ రక్షణ కోసం మరి ఉగ్రవాదుల దాడిలో 49 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. మరి మన దేశ జవాన్లకు మరి గాయపడ్డ వారికి మన ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని, మరి ఇటువంటి చర్యకు మనమందరము కలిసికట్టుగా తిప్పికొట్టే సమయం కాబట్టి మన భారతదేశం మన పౌరులందరము మరి మన పట్టణ ప్రజలందరూ మన నియోజకవర్గ ప్రజలందరము ఒకటే అని ఉగ్రవాదులకు ఒక సందేశం పంపడానికి ఈరోజు మనం అందరం కలిసి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి మనందరి తరఫున ఒక మెమోరాండం సమర్పించి మరి ఇటువంటి చర్యలకు మనం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన ఆతంకవాద్ హమలా కరే జో పాకిస్తానీ ఏ బుద్ధిలానా కాయరత్ ఐసే హమలే కర్కర్ హమే డరానా చాతీ హై నా ఇస్కే కోయి డర్నే వాలా నహీ హై హిందుస్తానీ సబ్ ఏక్ హై ఔర్ పాకిస్తాన్ కో 5 మినిట్ మే ఉనే హరా సక్తే హై లేకిన్ జో అప్నే 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 కాయదే కానూన్ సే మోదీ జీ నే కియా హై వో సబ్ మాలూమ్ హై జో ఫోర్స్ కే లియే అప్నే समझे. अगर जान लेना है, किसी को नुकसान पहुंचाना है, तो पूरी इंसानियत के नुकसान पहुंचाना जैसा है. तो इस्लाम ये चाहता है कि अमन चाहता है, ईमान अमन चाहता है. सब मिलके हम हिंदू मुस्लिम जो हिंदुस्तान में रह रहे हैं, हम मुंह तोड़ जवाब देंगे पाकिस्तान का. हम किसी से डरने वाले नहीं हैं. हम हिंदुस्तान का हर तरह से दिफा करेंगे. हम ये बता रहे हैं कि आज हिंदू मुस्लिम सब एक है. अगर हिंदुस्तान पे मुसीबत आती है तो उतनी तकलीफ हिंदू को भी होती है और उतनी तकलीफ मुसलमानों को भी होती है. मैं तमाम हजरात से गुजारिश करता हूँ, ऐसे जब भी वतन के लिए जब बात आ जाए तो सब एक हो जाए और दुश्मन का समझे दुश्मन का व्याड़ से व्याड़ बजा दें. భారతదేశ సైనికులపై పాకిస్తాన్లు నిర్వహించిన దాడులను నిరసనగా ముదోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి కొత్త బస్టాండ్ వరకు ఉగ్రవాదుల ర్యాలీ నిర్వహించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేరు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు లేరు, వాళ్ళ అందములకు వాళ్ళు లేరు. మనం వాళ్ళ కుటుంబ పోషణ కూడా గవర్నమెంట్ అయితే ఇస్తుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం తిరిగి రానియలేదు. సో మనం మన తరఫు నుంచి ఈ యొక్క ఏదైతే ఆత్మీయ యాత్ర అయితే మనం తీసినామో, ఈ ఆత్మీయాత్రను వాళ్ళకి సంఘీభావంగా ఉండడమే మాత్రం కాకుండా మన తరఫు నుంచి మన ఊర్లో నుంచి కూడా మన నుంచి ఎంతవరకు సైనికులు మనం పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్ వాడుకుంటే మనం ఇప్పటి నుంచి కూడా కేవలం యాత్రలు మాత్రం తీయడం కాకుండా మనం ఎంతమంది సైనికులు తయారు చేస్తున్నాం మన ఊర్లో, ఎంతమంది దానికి నిజంగా మనస్ఫూర్తిగా మనసవాచ కర్మ మనం కష్టపడుతున్నాం మన ఊర్లో. అంటే సైనికులం అంటే కేవలం బార్డర్ మీనింగ్ కాకుండా మన ఊర్లో సైనికులు మన పరంగా ఏం చేస్తున్నాము అది మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం సార్ చేసుకుంటే ఇంకా మంచిగా చేయొచ్చు. మనం కూడా ప్రౌడ్గా అంటే ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు. మనం ఈ యాత్ర అనేది కేవలము పేరు కోసమో కాదు, మనందరిలో మేమున్నా మీకు అండగా అంటే వాళ్ళ ఫ్యామిలీలకి అని చెప్పడానికి తీసిన ర్యాలీ. సో ఈ ర్యాలీ మనం అందరూ అంటే మనసులో ఏదో డీప్ ఫీలింగ్తో మనం బైంసా పట్టణంలోని స్థానిక బస్టాండ్ నుండి
శివాజీ చౌక్ వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాకడాల ర్యాలీతో అందరం కూడా శాంతియుతమైనటువంటి ర్యాలీగా ముందుకెళ్తున్నాం. కిల్లో కల్లు మస్తివా, మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, మన దేశం కోసం నిన్ను భరత్ మాతా కీ రక్షకుడాస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, వాళ్ళకు వందనాలు లే కన్న తల్లి పాదాలకు వంద ఎవరబ్బ సమ్మురా జరిగినటువంటి ఘటనలో మన వీర జవాన్లు 42 మంది మృతి చెందారు. కావున వారికి ఆత్మశాంతి కొరకు ఈ ర్యాలీ జరుగుతుంది. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ముందు ముందుగా మన దేశ నాయకులు మరియు వీర జవాన్లకు అందరికీ ఆత్మశాంతి కలగాలని ఈ ర్యాలీని పాల్గొంటున్నాము. బైంసాపట్టణంలోని స్థానిక వాసవి స్కూల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారత సైనికులపై దాడి చేసిన ఉగ్రవాదుల చిత్రపటాలను దగ్ధం చేశారు. వందే మాతరం, వందే మాతరం, భారత్
खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार इतरम मातरम वंदे मातरम जय मातरम भारत माता की जय భారత్ మాతకి జై మాతకి జై మొన్న ఏదో ఏదో ఒకటి జరిగింది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి మన జవాన్లపై జరిగిందో దాన్ని ఏబీపీ బహిష్కార శాఖ భారీగా ఖండించడం జరుగుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కు ఒకటే విన్నపం ఏదైతే ముందు ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అలాగే మరొకసారి వాళ్ళపై సర్జికల్ స్ట్రైక్ లాగా దాడి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కు ఏబీపీ ద్వారా విన్నపించడం జరుగుతుంది తానూర్ మండల కేంద్రంలో సర్పంచుల సంఘం కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా తానూర్ సర్పంచ్ తాడేవారు విఠల్, ఉపాధ్యక్షునిగా కోలూరు సర్పంచ్ చంద్రకళను ఎన్నుకోవడం జరిగింది. सरपंच बनून तसेच आपले दादा मोठे दादा आमचे विठ्ठल सरपंच त्यांना आपले तुंडाचे सरपंच घोषित केले त्याला आम्ही मी सुद्धा सहमत आहे. म्हणून मी सगळ्यांना తానూర్ ప్రాపర్ వారికి సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా అందరం కలిసి ఏకంగా ఎన్నుకోబడ్డది మీ పత్రిక సోదరులు తెలుపడం జరుగుతుంది. మా సర్పంచుల యొక్క సమస్యలు ఏదైనా తప్పకుండా ఆయన అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి. మేము పెద్ద లీడర్ దగ్గర లేకుండా కానీ మా అందరి సర్పంచులకు మీరు ఏదైతే సెంటర్ ఇచ్చి ఇక్కడ లోకల్గా ఉండి ప్రత్యేకంగా వాళ్ళ దృష్టి పోలీసులు కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ అందుబాటులో సమస్య పరిష్కరించాలి. మన అదేవిధంగా పంచాయతీ సెంట్రీలు కూడా కొంతమంది పనిచేయరు కొంతవరకు వాళ్ళకి ఎట్లా చెప్తారో చెప్పాలా. చెప్పిన తర్వాత మీకు వినకపోయినప్పుడు మేమందరం మీద ఉంటాం అందుబాటులో మేము పనిచేస్తాం. మా అందరికి వినకపోతే కూడా మన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు దృష్టి తీసుకెళ్ళి అందరి సమస్యలు ఎన్ని చిన్న సమస్యలు ఉన్నా పెద్ద సమస్యలు ఉన్నా తప్ప పట్టుకుంటాం. లేడీస్లో మహిళల ఎక్కువ మంది మహిళలు ఉంటా ఆమె కూడా తీసుకుని కోలూరు సర్పంచ్ గారికి ఎన్నుకోబడ్డది ఉపాధ్యక్షుడిగా. మరి కార్యదర్శిగా సెక్రటరీగా పుల్లిక్ కారుబారి గారికి సర్పంచ్ గారికి ఏకరీతంగా ఆయనకు సెక్రటరీ. మరి అదేవిధంగా అవమ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.